హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. స్థానికేతరులకి ఎక్కువగా పట్టం కట్టే ఖమ్మంలో రాజకీయాలు రాటు తేలుతున్నాయి. ఎమ్మెల్యే సీటు కోసం వివిధ రాజకీయ పక్షాలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఖమ్మంలో ఎవరు గెలిచినా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే. ఆది నుండి ఉన్న తంతు గత ఎన్నికల్లోనూ కనిపించింది. అందుకే ఇక్కడ గెలిచినా పార్టీ అధికారంలోకి రాదనే వాదన ఉంది. కాగా 2018 ఎన్నికలలో ఎవరు గెలుస్తారో ఒకసారి తెలుసుకుందాం. 1952 ఏర్పడిన ఖమ్మం నియోజకవర్గంలో 2014 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమాల పురిటిగడ్డపై 9 సార్లు వామపక్ష పార్టీలు విజయం సాధించాయి. పీడిఎఫ్ తో కలిసి సిపిఎం 4 సార్లు, సిపిఐ 5 సార్లు గెలిచాయి. కాంగ్రెస్ 4 సార్లు గెలుపొందగా తెలుగుదేశం ఒకసారి విజయం సాధించాయి. కాగా ఇక్కడ మొత్తం 258,440 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 125,186 మంది పురుషులుండగా 133,217 మంది మహిళలు ఉన్నారు. అయితే 2014 టీడీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ 5,609 ఓట్ల మెజార్టీతో ఓడించారు. 2015 మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరి పాలేరు నియోజకవర్గం నుండి గెలిచి మంత్రి పదవి చేపట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ కూడా గులాబీ గూటికి చేరారు. అయితే అజయ్ కేటీఆర్ కు సన్నిహితుడు కావడంతో గతంలో ఎవరూ చేయని విధంగా ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రధాన సమస్యలకు ఓ దారి చూపించారు. తనకు ఉన్న వైద్య కళాశాల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూనే ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న అజయ్కి కొందరు కార్పొరేటర్లు చెడ్డ పేరు తీసుకొచ్చారు. కాగా 2018 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం సీటు పువ్వాడ అజయ్కే కేటాయించింది. అలాగే ప్రజాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. కాగా టీఆర్ఎస్ నుండి పువ్వాడ అజయ్ కుమార్, ప్రజాకూటమి నుండి నామా నాగేశ్వరరావులు బరిలోకి దిగడం ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక ధన ప్రవాహం పారే నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు నామా నాగేశ్వరరావును గెలిపిస్తారా లేక అజయ్కి జై కొడతారా చూడాలంటే December 11 వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.